ఈరోజు దేవుని వాగ్దానము నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను యోహాను రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు ఈ లోకమంతటికీ ఇచ్చిన గొప్ప వెలుగు ఏసుక్రీస్తు ఈ భూమికి సూర్యుడు ఎలాగో మనుషులందరికీ కూడా ఏసుక్రీస్తు అలాగా ఆయన జీవితం ఆయన క్రియలు ఆయన మాటలు దేవుని గురించి మనిషి గురించి మనిషి యొక్క పాపక్షేమాపణ గురించి దేవుడు ఏం చేస్తాడో మనిషి ఏం చెయ్యాలో అన్న దాని గురించిన సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి ఈ వెలుగు వాస్తవమైన వాటికి వాస్తవం కాని వాటికి సత్యానికి అసత్యానికి ఉన్న తేడాను స్పష్టం చేస్తుంది అది పరలోకానికి మార్గం చూపుతుంది అయితే క్రీస్తును అనుసరించే వారికే ఈ వెలుగు ఉపయోగపడుతుంది క్రీస్తును అనుసరించడం అంటే ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయనకు విధేయత చూపడమే మనం ఆయన నుండి వెనక్కు తగ్గితే జీవితంలోని అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలియక చీకట్లోనూ అజ్ఞానంలోనూ ఉండిపోతాం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి ఇచ్చుటకు అతడు వచ్చెను నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తను ఎందరంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని ప్రియులారా లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచి ఉన్నారని చెప్పెను అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనబరుచుము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా ఏసు ఫిలిప్పు నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరుచుమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేనును నాయందు తండ్రియూ ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు తండ్రి నేనును నా నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని సహోదరి సహోదరులారా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితమి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి ప్రీలార మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయములో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వాటి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్ములను పిలిచినందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి నీవిచ్చే రక్షణను పొందుకొని నీకు వారసులముగా జీవించటకు సహాయము దయచేయమని ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మమ్ములను ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్